హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నాగబాబుకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అబ్బా? ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాలు జూన్ 4 ఉదయం నుంచి వెలువడనున్నాయి. ఈలోపు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తపరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలకు కూడా జూన్ 1 వరకు అనుమతి లేకపోవడంతో ప్రస్తుతం ఎవరి ఊహాగానాలు వారు బయట పెడుతున్నారు. ఈ సమయంలో కాస్త కామ్గా ఉన్నట్లు కనిపిస్తున్న ఏపీ రాజకీయాలలో మీమర్స్కి గ్యాప్ తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు నాగబాబు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు ట్వీట్ చేశారు. దీంతో ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారంటూ నెట్టింట కొణిదల వర్సెస్ అల్లు వార్ నడిచింది. మ్యాటర్ సీరియస్ అయిందనే కథనాలు వచ్చాయి. ఈలోపు ఏమైందో ఏమో తెలియదు కానీ అకౌంట్ను డీయాక్టివేట్ చేస్తూ నాగబాబు ఆన్లైన్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈలోపు రకరకాల గాసిప్స్ తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆన్లైన్లోకి వచ్చిన నాగబాబు, నేను నా ట్విట్టర్ పోస్ట్ను డిలీట్ చేశాను అంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబుపై సెటైర్ల వర్షం కురిపించారు. అదంతా ఒక ఎత్తు అయితే తాజాగా నాగబాబు ఒక వీడియో సందేశం వదిలారు. ఈ వీడియోలో స్పైడర్ సినిమాలో విలన్ సూర్య క్యారెక్టర్తో జగన్ని పోల్చిన నాగబాబు పోలింగ్ తర్వాత జరిగిన గొడవలు దానికి నిదర్శనమని చెప్పుకున్నారు. ఆ సంగతి అలా ఉంటే ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు నాగబాబు. దీంతో నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. అసలు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారని అంటున్నారు. ఇంతకు నాగబాబు ఏమన్నారంటే, ఈవీఎం మిషన్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర ప్రభుత్వం వారి 3 అంచెల సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహారా ఉండాలి. ముఖ్యంగా మన వీర మహిళలు జన సైనికులకు నా అభ్యర్థన ఏంటంటే, జనసేన నేతలు పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపలాగా కూర్చోవాలి అని తెలిపారు. దీంతో నెటిజన్లు నాగబాబుని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఈవీఎం మిషన్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద జనసేన నాయకులు పహారా కాయాలని సూచించడం నాగబాబుకు మాత్రమే వచ్చే ఆలోచన అని ఆయన ప్రత్యేక జ్ఞానమని అంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కేడర్ కూడా వచ్చి పహారా కాస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పహారా కాసే అవకాశమే ఉంటే ఆ హక్కు అందరికీ ఉంటుంది కదా అని గుర్తు చేస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్పై ట్వీట్ జారిన నాగబాబు చివరకు ఆ ట్వీట్ డిలీట్ చేసి తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఇలాంటి వీడియోలు చేసి జగన్పై ఘాటు విమర్శలు చేసి వ్యవహారాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంగా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ని సైలెంట్ చేద్దామనే ప్రయత్నమని ఎద్దేవా చేస్తున్నారు. నెటిజన్లు మాత్రం వదలడం లేదు.